అంటే మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారు, పెద్ద ఆ చెత్త తీవే ఆ తలుపు వెనకాల ఇవన్నీ చెత్త చేత్తో తీసి బయటపడి మన పెద్దవాళ్ళు లంకనం పరమౌషధం అన్నారు. శరీరం బాగోపోతే లంకనం చేస్తాం, అదొక ఉపవాసం. ఏకాదశి దేవుడి కోసం, ఇంకా ఇక్కడ వెనకాల ఏకాదశి దేవుడి కోసం ఉపవాసం చేస్తాం రెండు. మూడోది సిచ్యువేషన్ డిమాండ్ చేద్ది. అలా మొన్న ఒక స్వామీజీ కాలం చేశారు, శివైక్యం చెందారు, వారి సమాధి ఆ కార్యక్రమం. అసలు నేను రాత్రులు తిన్నాం, పండుగ తినడానికి కూడా ఇష్టపడిన అలాంటిది. ఆ రోజు పగలు భోజనం లేదు, రాత్రి టిఫిన్ చేశా అంతే. 30వ తారీఖు రాత్రి చేసిన భోజనం టిఫినే భోజనం నాకు. సో నిన్న ఒకటి లేదు, ఇవాళ రెండు లేదు, రేపు తినాలి ఇంకా, ఎందుకంటే ఇంటర్లు ఇవ్వాలి కాబట్టి. తప్పదు భలేవారు. ఇప్పుడు ఎవరు తొందరగా పోతారు అని ఒక ఎనాలిసిస్, ఎవరు ఎక్కువ ప్రయాణాలు చెప్తే వాళ్ళు తొందరగా పోతారు. తెలుసా మీకు? తెలీదండి నాకు. ఎందుకు ప్రయాణాలు చేసే వాళ్ళు తొందరగా పోతారంటే వాళ్ళకన్నీ సక్రమంగా జరగవుగా, సమయానికి ఉండవు కాబట్టి శరీరానికి వ్యతిరేకంగా జీవించాలిగా. అవునండి. నువ్వు దాన్ని గౌరవిస్తేనే కదా నిన్ను గౌరవించేది. అవునండి. అది కథ అమ్మా. చెప్పండి. ప్రభుజీ, నేను ఒక 8 నెలలు అయిందండి ఇస్కాన్ గురించి తెలుసుకుంటూ, కృష్ణ చైతన్యం గురించి తెలుసుకుని దానిలో సాగటం అనేది. అమ్మా, అయితే అంతా బాగుంది. భక్తిని ఎలా చేయాలి, స్వామిని కోరికలతో కాకుండా స్వామిని ప్రేమించి స్వామికి ఏం కావాలో తెలుసుకుని సేవ చేసే విధానం చెప్పడం చాలా నచ్చింది నాకు. వీళ్ళలో బాగా నచ్చింది నాకు. అదే బాగుంది, అంతా బాగుంది అనుకునేసరికి, అంత బాగుంది భక్తి చేయడం, అంత బాగుంది అని అనుకున్నసరికి కొన్ని డౌట్స్ రేజ్ అయినాయండి నాకు. డౌట్స్ వస్తే పర్లేదు, డౌట్ రాకపోతే బ్రెయిన్ లేనట్టు, డౌట్ చూస్తే బ్రెయిన్ ఉన్నట్టు. అయితే చాలా ఎవరిని అడగడానికి ధైర్యం చేయలేదండి నేను, ఎందుకంటే అందరూ ఒక లైన్లోనే ఉన్నట్టుగా అనిపించింది నాకు. ఎవరైతే ఇస్కాన్ డివోటీస్ ఉన్నారో అందరూ ఒకే లైన్లో ఉన్నట్టు అనిపించింది నాకున్న నాలెడ్జ్ ప్రకారం. అది ఎంతవరకు తప్పో రాంగో, ఐ మీన్ కరెక్టో నాకు తెలియదు, కానీ అలా అనిపించింది. మీరు మాత్రం మీ స్పీచెస్, మీ లెక్చర్స్, మిమ్మల్ని లైవ్లో మొన్న చూసినప్పుడు అంతా నాకు ఎలా అనిపించింది అంటే, లేదు మీరు నా ఏదైతే ఉందో దానికి మీరు సమాధానం చెప్పగలరు, అలాగనే డిఫరెంట్గా అనిపించారు నాకు మీరు. ఎందుకు అనిపించారు అంటే, నేను డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాను రోజీ, ఎందుకంటే నాకు మనసులో ఉండిపోయినాయి అవన్నీ క్లియర్ అవ్వాలని చెప్పి నేను డైరెక్ట్గానే చెప్పేస్తున్నాను. చిన్నతనం నుంచి కూడా శివకేశవులు సమంగా చూస్తూ సమంగానే అనుకుంటూ జీవించిన బతుకులు మాయి. మా పెంపకం అంతా అలానే ఉండింది అన్నమాట. మన అందరిదేను అమ్మా, నీ ఒక్కదాన్ని కాదు, మనందరం అలాగే నెమ్మదిగానే పెరిగాం. ఎప్పుడైతే శివుడు నేను, అయితే మనకి తెలియనంత మాత్రాన, మనం విననంత మాత్రాన అది లేనట్టు కాదు. లేదు అని నేను అనట్లేదు, మనకు తెలియదు. నేను కూడా హయ్యర్ ప్లేస్ అది, దానికంటే లోయర్ ప్లేస్ ఇది అని చెప్పడాన్ని నేను వ్యతిరేకిస్తాను అన్నది. నేను అర్థమైంది, నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం, కృష్ణ భక్తి చేస్తున్నాను, నాకు కన్నయ్య అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏదైతే హైప్ ఇస్తున్నా కొంచెం కష్టంగా అనిపించింది. మళ్ళీ ఎక్కడా కూడా వెంకటేశ్వర స్వామి మనం ప్రత్యక్ష దైవమే మనకి కదా. మనం అందరూ మొదటి స్థానం ఎవరికి ఇస్తామంటే అది వెంకటేశ్వర స్వామే కదండి. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్షతను మన తెలుగు వాళ్ళందరికీ ఇంకా అసలు ఏడుకొండల వాడి ఫోటో లేని ఇల్లే ఉండదు. అలాంటిది మనకి జగన్నాథ్ ఎవరో తెలియదు నిజంగానే నాకు, అంటే తెలుసు కానీ ఇంత బాగా తెలియదు. అంటే మనందరం అమ్మా, ఇంత బాగా తెలీదు కానీ జగన్నాథ్ని ఎక్కువ చెప్తారు. స్వామి వెంకటేశ్వర స్వామి కోసం ఎక్కడ కోట్ చేయరని ఒక భావం. అబ్బే కాదు కాదు, ఇప్పుడు అలా కాదమ్మా, ఇది రాంగు. ఎందుకంటే మన ఇస్కాన్ తిరుపతిలో వెంకటేశ్ స్వామి ఉంటారు, బెంగళూరు ఇస్కాన్లో వెంకటేశ్ స్వామి ఉంటారు, చివరికి పూణే ఇస్కాన్లో వెంకటేశ్ స్వామి ఉంటారు, సిలిగురి అస్సాం బెంగాల్ అక్కడ ఉంటారు. అసలు ఆ విషయంలో మనకి ఎక్కువ తక్కువ అలాంటివి ఏమి లేదు. భగవంతుడు
ప్రభుజీ ఇది కూడా ఈ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు వేరు, అక్షయ పాత్ర వాళ్ళు వేరు, ఈ వేరేసుకొని వాళ్ళు ఉంటారు అని వేరియేషన్స్ ఉండడము అది కూడా నాకు అర్థం కలదు. అమ్మా అమ్మా, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి చెప్పనా? మనం అర్థం చేసుకోవాల్సింది సంస్థలను కాదు, సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. అవునండి అవునవును. మనకి పట్టాల్సింది, మనకి పట్టాల్సిన సిద్ధాంతమే. ఇప్పుడు ఒక సంస్థలోంచి కొత్త సంస్థలు వస్తే అది నాద్ధాంతమే. మనం ఆశ్రయించాల్సింది వేదాంతమే. సిద్ధాంతం, నాద్ధాంతం, వేదాంతం, ఏది బెటర్? అంతే, అదేం ప్రాబ్లం కాదు ప్రభుజీ. మామూలుగా మాటకన్నాను కానీ నేను నేను ఇక్కడ ఆగిపోయానండి. శివకేశవుని విషయంలో ఒకటి ఆగిపోయాను. ఇంకా వైకుంఠానికి మించిన ప్లేస్ వైకుంఠం, ఒక స్టేజ్ వరకే. వైకుంఠం కంటే మించి ప్లేస్ అని చెప్పడం ఒకటి నేను కొంచెం కష్టంగా అనిపించింది. కాదు నేను చెప్తాను చూడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మ సమితిలో చెప్పిన మాటనే ఇస్కాన్ చెప్తుంది తప్ప సొంతం కాదు. అవునంటండి, బ్రహ్మ సమితిలో చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. బ్రహ్మ సమితిలో మనం ఈ చదువుతాం. ఏం చదువుతామంటే మనం స్వామివారికి అభిషేకం చేసేప్పుడు చదువుతుంటాం. అందులో ఏం చెప్తామంటే గోలోక యస్య అని చెప్తాం. నీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. చెప్పండి ప్రభుజీ. అందులో మనం ఒక 50 పైన శ్లోకాలు చదువుతాం. ఇందులో చాలా వివరం ఇస్తారన్నమాట. దీపాచిరేవ హి దశాంతరమభ్యుపేత్య దీపాయతే వివృతహేతు సమాన ధర్మ యస్తాదృగేవ హి చ విష్ణుతయా విభాతి గోవిందమాది పురుషం తమహం భజామి. ఒక దీపకాంతి మరొక దీపం చేరి దాన్ని వెలిగించినప్పుడు ఆ రెండు దీపములు ఒకే విధంగా సమానకాంతితో ప్రకాశించను. అట్లే భగవానుడు విభిన్న స్వరూపాంశాలుగా సమానంగా విస్తరించను. అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను. ఇక్కడ హరిధామనుకు అధిష్టాతలైన హరి, నారాయణ, విష్ణువు మున్నగు స్వాంశరూపముల వర్ణన జరుగుచున్నది. శ్రీకృష్ణుని యొక్క విలాసమూర్తి వైకుంఠపతి అని నారాయణుడు. ఆయన స్వాంశరూపము కారుణోదక సాయి విష్ణు ప్రథమ పురుషావతారం. కారుణోదక సాయి విష్ణు యొక్క స్వాంశరూపము ద్వితీయ పురుషావతారము గర్భోదక సాయి విష్ణు. గర్భోదక సాయి విష్ణు యొక్క స్వాంశరూపమే క్షీరోదక సాయి విష్ణు. విష్ణు అనగా సర్వవ్యాపుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడని అర్థం కలవు. ఈ శ్లోకమున క్షీరోదక సాయి విష్ణు యొక్క తత్వ నిరూపణ ద్వారా భగవాన్ని స్వాంశ విలాసము నిరూపితమైనది. అయితే ప్రభుపాద వారు ఏం చెప్పారంటే వీ షుడ్ నాట్ సీ డిఫరెన్స్ అని చెప్పారు. ఇవన్నీ కూడా ఆయన యొక్క వివిధ స్వరూపాలు ఆయన భావనను బట్టి తప్ప ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే భావన మనం కలిగి ఉండకూడదు. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు ప్రభుజీ. డెఫినెట్గా కృష్ణ అని హయ్యర్ వీళ్ళందరూ డెమీ గాడ్స్, వాళ్ళ సర్వెంట్స్. శివుడు కోసం, శివుడు కూడా స్వామి కోసమే పనిచేస్తాడు, పని చేస్తాడు అన్న పదాన్ని చాలాసార్లు వాడటం కూడా జరుగుతుంది. కాదు, ఇక్కడ మనం మిగిలినవి కూడా వింటూ చదువుతూ ఉంటే మనం డిఫరెన్స్కి లోనవ్వం. ఇప్పుడు కృష్ణుడు జాంబవతికి పిల్లలు లేకపోతే శివుణ్ణి ఆరాధించమని చెప్పారు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అయితే విష్ణువు స్థితికారుడు, ఏదైనా మెయింటెనెన్స్ అనేది అంతా విష్ణువు మీద జరుగుద్ది. మనకు అసలు ఎటువంటి భావన కలిగి ఉండాలంటే మనం ఒక శ్లోకం ఉంది సంస్కృతంలో, ఏంటంటే ఆ శ్లోకం శ్లోకంలో ఏం చెప్తారంటే భగవంతుడు చాలా పేర్లు కలిగి ఉంటాడు, కానీ యం వైదికామంత్ర దృశ పురాణ ఇంద్రం యమం మాతరిష్వానమాహు
వేదాంతినో అనిర్వచనీయమేకం తద్బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. స్వామి, నిన్ను వేదాంతులు చాలా పేర్లతో పిలుస్తారు. ఎవరెన్ని పేర్లతో పిలిచినా నువ్వు అద్వితీయుడు అయిన పరబ్రహ్మవి, నువ్వు ఒక్కడవే అని. కాబట్టి ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు, వెళ్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, ఋతువులు మారుతున్నాయి, కాలం మారుతుంది, పగలు రాత్రి నక్షత్రాలు ఇవన్నీ ఎవడో ఉన్నాడు వెనకాల. అవునండి. ఆ ఎవడు అనేది కనిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అవునండి. పురాణాల ప్రకారంగా మనకు కొన్ని సమాధానాలు, ఖురాను బైబిల్ ప్రకారంగా కొన్ని. వాళ్ళు మూర్ఖత్వంతో మేము ఆల్రెడీ డిసైడ్ చేసాం, బొడ్డుగోసి పేరు పెడిచాం, ఈడే మీ గాడు లేకపోతే రాడ్డు అని అంటుంటారు. మనమేమంటే సత్యాన్వేషణ చెయ్యండి చెయ్యండి, అలా ముందుకెళ్ళండి అంటాం. అందుకని అసలు ఎక్కువ తక్కువ అనే పదం ఎప్పుడు వస్తుంది? రెండు ఉన్నప్పుడు వస్తుంది. అవునండి. మనకి అసలు రెండు భావనే ఉండకూడదు. అయితే రెండు భావనలు అంటే మనం దాన్ని ద్వైతము అంటాం. అయితే ద్వైతం అంటే నువ్వు నేను అని, అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని. అవునండి. కానీ జీవుడు దేవుడు అవడం అనేది నాన్ సెన్స్. అవునండి. అవును. ఎందుకంటే వీటికి రోగం వస్తుంది, చావు వస్తుంది, పుట్టుకొస్తుంది, ముసలితనం వస్తుంది. అవునండి. ఇలాంటి ఫిలాసఫీ చెప్పే స్వామీజీ మనం చచ్చిపోయారు, ఆయన కూడా మట్టిలో వేసారు. వీళ్ళు అద్వైతం అని చెప్పినప్పటికీ వీళ్ళంతా చక్కగా నోరిప్పి నమశివ చెప్తారు, నారాయణ చెప్తారు, శ్రీమాత్రే నమః అంటారు. కాబట్టి అమ్మవారిని పూజ చేస్తారు, విగ్రహం పెట్టుకుంటారు, శివలింగం పెట్టుకుంటారు, విష్ణుమూర్తిని పెట్టుకుంటారు. కాబట్టి అద్వైతులతో ఏం బాధ లేదు, అధ్వానంగా ఉన్న వాళ్ళతోనే బాధ. మనం శివాలయానికి నేను వెళ్తాను, చాలా శివాలయానికి వెళ్తాను, అభిషేకం చేస్తాను. ఏ